did it. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రేమి. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము అని చెప్పగానే హర్వీ ఆనందం అంతా ఇంత కాదు, అసలు ఎలా అరుస్తుందో చూడండి. ఈ రోజు అయితే తన కోసమని బయటకు వెళ్తున్నాము. ఈ వీక్ లో తన బర్త్డే ఉంది, సో తనకి గిఫ్ట్ కొనడం కోసమని షాపింగ్ వెళ్తున్నాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎలా అంటే అల్లరి చేసిందో, తనకి అసలు ఏ బర్త్డే గిఫ్ట్ కొన్నామో వీడియోలో చూసేయండి. ఇక్కడ లుల్లు షాపింగ్ మాల్ అని ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ అన్ని దొరుకుతాయి, బట్టలు, బంగారం, గ్రోసరీ ఐటమ్స్, మెడిసిన్, హోమ్ ఎసెన్షియల్స్ అన్ని దొరుకుతాయి. అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్లే దారిలో అయితే ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ కనబడ్డారు. ఎప్పుడు చూడండి, రై రై అని బల్లేసుకుని తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. ఎట్టకేళ్ళకైతే లుల్లు హైపర్ మార్కెట్ కు వచ్చేసాము. ఇంతకీ ఏం కొంటున్నామో చెప్పలేదు కదా. హర్వీకి అయితే గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ మలబార్ గోల్డ్ అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది. సో ఇక్కడ చెక్ చేసి ఇక్కడ బాగుంటే తీసుకుందాం, లేదంటే వేరే ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాము. వెళ్లి వెళ్లగానే ఎంట్రన్స్ లో ఇలా పీచ్ మిఠాయిలు, పాప్కార్న్లు కనిపించేసరికి పిల్లలు ఇంకేం ఊరుకుంటారు, మాకు అవి కావాలని గెంతులేస్తారు. ఏదో ఒకటి మొత్తానికి హర్వీకి మేనేజ్ చేసి లోపలికైతే తీసుకెళ్లాము. ఇక్కడైతే ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ లోకి వెళ్లాము. అది కింది ఫ్లోర్ లో ఉంది. మలబార్ గోల్డ్ కి తర్వాత వెళ్దాం అనుకున్నాము, ఇక్కడ ఏమైనా నచ్చకపోతే. ఇక్కడైతే కలెక్షన్ అది బాగానే ఉంది, కాకపోతే కిడ్స్ కి కలెక్షన్ చాలా తక్కువ ఉంది. సో చూసామన్నమాట ఏమైనా నచ్చుతా ఏమోనని. ఖతర్ లో అయితే గోల్డ్ చాలా బాగుంటుంది, కాకపోతే మేకింగ్ ఛార్జెస్ ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. అవి మనకి తెలియాలన్నమాట, చూసుకుని కొనాలి. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. తుర్కిష్ గోల్డ్ అని, ఇండియా గోల్డ్, ఖతర్ గోల్డ్, దుబాయ్ గోల్డ్ అలా ఉంటుంది. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మేకింగ్ ఛార్జ్ ప్రైజెస్ అనేవి వాళ్ళు చెప్తారనమాట. సో మనం అవి చూసుకుని బేరమాడి చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. బంగారం అయితే నాకైతే కొంచెం నాలెడ్జ్ అది తక్కువగానే ఉంటుంది. నాకు ఏదైనా నచ్చిందంటేనే నేను చెప్తాను, లేదంటే నాకు పెద్దగా ఐడియా ఉండదు. ఇవన్నీ కూడా మా ఆయన చూసుకుంటారు మొత్తం. ఇంక ఇలా బంగారం వేసుకోగానే ఆడవాళ్ళ పరిస్థితి అందరిది కూడా అంతే, చిన్నపాటి చంద్రముఖులం అయిపోతాము. సో హర్వీ అయితే అక్కడ కోఆపరేట్ చేయట్లేదు, పెట్టి చూస్తానంటే, అందుకని నేనే చెక్ చేస్తున్నాను అనమాట. రెండు మూడు ఐటమ్స్ నచ్చాయి, కాకపోతే అవి కొంచెం మేకింగ్ ఛార్జ్లు అవి ఎక్కువగా అనిపించాయి, అందుకని వేరే ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా వెళ్తున్న దారిలో ఇది కనిపించింది, ఎంత ఉందో చూడండి, అసలు ఎంత మంది కొండొచ్చో ఇందులో బిర్యానీలు కానీ ఏమి కానీ. ఇది మన ఇండియన్ కరెన్సీలో దగ్గర 63,000 పడుతుంది. ఇంక ఇది లుల్లు ఎక్స్చేంజ్ అనమాట, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏ కంట్రీస్ అయినా కూడా. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ లో నాకు బాగా నచ్చింది, పద్ధతిగా క్యూలో నిలబడి వెళ్లి పనిచేసుకుంటారు. అంటే ఎన్ని లైన్లు ఉంటే అన్ని క్యూ లైన్లు పాటిస్తారు, చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటారు, నాకు అది బాగా ఇష్టం. అలాగే ఎప్పుడు నుల్లుకు వచ్చినా కూడా ఈ అంకుల్ దగ్గర పాప్కార్న్ తింటాము. తర్వాత ఈ అంకుల్తో నాకు ఒక మంచి మెమరీ ఉంది. పెళ్లైన కొత్తలో మా ఆయన అక్కడ బ్యాగేజ్ పెట్టారా తీసుకొస్తానని వెళ్లారు. నేనైతే ఇక్కడ పాప్కార్న్ తీసుకుని ఆయన డబ్బులు ఇచ్చేసారనుకుని నేను లాగించేశాను. ఆయన కూడా నన్ను ఏం అడగలేదు. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వచ్చి డబ్బులు ఇచ్చారులేండి. తర్వాత అక్కడి నుంచి వేరే ఏరియాకి వెళ్ళాము. అక్కడైతే కొంచెం ఇలాగా ఒక 5-6 జ్యువెలరీ షాపులు దగ్గర దగ్గరగానే ఉంటాయని అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ అయితే స్కై జ్యువెలరీకి వెళ్ళాము, అయితే అక్కడ అంతగా నచ్చలేదు ఏ డిజైన్ కూడా. తర్వాత అటాచ్డ్ గా జాయ్ లొకర్స్ కూడా ఉంది. వెళ్తున్నప్పుడే అనిపించింది ఇందులో ఫైనల్ అయిపోతుందని. అలాగే షాప్ కూడా మమ్మల్ని రారా అని పిలుస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఎట్టకేలకి నాకు మా హస్బెండ్ కి ఫస్ట్ లుక్ లోనే ఇదైతే నచ్చేసింది. సో ఇదైతే ఫైనల్ చేసి ఇంకా తీసుకున్నాము. మనం ఏ ప్లేస్ తీసుకెళ్లినా పిల్లలకి ఆడుకోవడానికి ఎవరైనా ఫ్రెండ్ దొరికితే ఇంకా ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రీగా ఆడుకుంటారు. అలాగే ఇక్కడ చూస్తే హర్వీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కైనా ఉండదు, ఆ రేంజ్ లో వీడియోలు తీసి ఇంకా దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటుంది నాకు చూపించి. ఇంకా దానికి నేను వావ్ అని మెచ్చుకోవడం కూడా. సరే ఇంక ఇక్కడ పని అయిపోయింది కదా, టైం అవుతుంది, ఆకలేస్తుంది అనమాట. దగ్గరలో ఎంఆర్ఏ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. దారిలో అయితే ఇది ఇంట్రెస్టింగ్ గా కనబడింది చెట్లతోని, ఇదే ఎంఆర్ఏ. ఎంఆర్ఏ బ్రాంచ్ లు అయితే చాలానే ఉన్నాయి ఖతర్ లో. అప్పటికే టైం 8:30 అవుతుంది. సో లైట్ గానే తిందాం అనుకున్నాము. ఒక షవర్మాని 1/2 చేసి ఆర్డర్ ఇచ్చామన్నమాట. మేము ముగ్గురు కూడా అది షేర్ చేసుకుని తిన్నాము. తర్వాత అయితే ఇంకా ఏదైనా డెజర్ట్ లాగా తింటే బాగుంటుంది కదని మ్యాంగో లస్సీ ఒకటి ఆర్డర్ చేసాము. అదైతే మా ఆయనకి అంతగా నచ్చలేదు, మేమిద్దరం తాగాము హర్వీని నేను. మ్యాంగో లస్సీ తాగిన తర్వాత ఎవరైనా టీ తాగుతారా, కానీ మేము తాగాము ఎందుకంటే ఎంఆర్ఏలో టీ బాగుంటుంది. ఇక్కడ హర్వీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి అయితే చాలా నవ్వే మేమైతే.
ఈ మధ్యన ప్లే స్కూల్ కి ఒకటి వెళ్తుంది కదా, సో అక్కడ నేర్చుకున్నవన్నీ మా ఇద్దరి మీద ఇలా ప్రయోగిస్తుంటది అప్పుడప్పుడు. ఇంట్లో కూడా అంతే, టీవీలో చూసినవన్నీ కూడా మా మీద అలాగ వాడుతుంటది. అదే కాదు, చిన్నప్పటి నుంచి కూడా అంతే హర్వి. ఏమైనా మనం మాట్లాడమంటే చాలా సింక్ లో ఉంటది తన ఫ్లో ఎప్పుడు కూడా. ఇన్నాళ్ళు మనకు తెలియక లస్సీని వేరేలాగా తాగే వాళ్ళము, కానీ స్ట్రాంగ్ తిరగేసి ఇలా తాగాలన్నమాట లస్సీని. ఇది చూసిన తర్వాత మీరు అనుకోవచ్చు టైం 8:39 అయిపోయింది అన్నారు, షవర్మా 1/2 చేసుకుని తిన్నారు, టీ కూడా తాగేశారు, మళ్ళీ ఎంత పెట్టుకుని తింటున్నారు ఏంటని. యాక్చువల్ గా మేము కూడా టీ తాగి వెళ్ళిపోదామని అనుకున్నాము, కానీ వెళ్ళిపోతున్న టైంలో హర్వి ఆకలేస్తుందంది. సో దాని పేరు చెప్పుకుని మళ్ళీ చికెన్ రోస్ట్ పరోటా ఆర్డర్ చేసుకుని మెల్లగా మాట్లాడుకుంటూ అలాగా స్పెండ్ చేసి తిన్నామన్నమాట ఆ రోజు. మొత్తానికైతే పరోటాని చికెన్ తో పిసికి నోట్లోను కుక్కి మెల్లగా మెక్కి పొట్టని సైతం లోపలికి అదిమి నొక్కి ఎంత మంచి ఫుడ్ ని తిని అదృష్టాన్ని మనకు కలిగించిన దేవునికి ఒక పెద్ద దండాన్ని మొక్కి అక్కడి నుంచి లేచామన్నమాట. మొత్తానికి ఎంత ప్రాస ఏంటి అని అనుకోవద్దు, నాలో నిద్రపోతున్న కళాకారులు అప్పుడప్పుడు అలా నిద్రలేస్తుంటారు. సో ఇంక బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా స్నాక్స్ అవన్నీ కూడా దర్శనమిస్తాయి, మిక్చర్లు, చిప్స్, చిన్న చిన్న స్వీట్ డబ్బాలు, కేకులు, పేస్ట్రీలు, చాలా వెరైటీస్ కనిపిస్తాయి. వాటన్నింటిని చూసినప్పుడు మేం కూడా ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లరు అని చాలా జారిగా అడుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సర్లే అని కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని ఇంక ఇంటికి బయలుదేరాము. సో అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్, బై బై.